జనరల్లీ ఒక డ్యామ్ పై డేర్ చేసి మాక్సిమం ఎవడు నడవరు, ఎందుకంటే అక్కడ నుంచి పడితే ఎముకలు తప్ప ఇంకేం మిగలవు. కానీ ఆల్పైన్ ఐబెక్స్ అనే ఈ మేక చాలా పొడవైన డ్యామ్స్ ఎలాంటి సపోర్ట్ కూడా లేకుండా ఎక్కుతుంది. అసలు ఈ మేకలు ఎంత రిస్క్ చేసి ఎక్కడానికి రీజన్స్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్ప్రింగ్ సీజన్ లో ఈ మేకలకి మినరల్ సాల్ట్ అండ్ కాల్షియం చాలా అంటే చాలా కావాలి. కానీ ఈ నేలపై ఉంటున్న గడ్డలో మేకలకి ఈ మినరల్ సాల్ట్ అండ్ కాల్షియం అనేవి అసలు దొరకవు. అదే ఈ డ్యామ్ లో కట్టిన రాళ్లలో చాలా మినరల్స్ ఉంటాయి. మీకు ఇది తెలిసిందే, డ్యామ్స్ అనేవి కాంక్రీట్ తో చేస్తారు. దీనికి వాటర్ తగిలితే ఈ కాంక్రీట్ ఒక హైడ్రస్ కాల్షియం అండ్ అల్యూమినియం సల్ఫేట్ మినరల్ రిలీజ్ చేస్తుంది. దీన్నే ఎట్రింగేట్ అని కూడా అంటారు. జనరల్లీ ఈ డ్యామ్స్ లో మాక్సిమం 20% వరకు ఎట్రింగేటే ఉంటుంది. సో ఈ మినరల్స్ మేకలకి ఎలా అయినా సరే కావాల్సిందే. ఈ న్యూట్రిషన్ మేకలకి ఓన్లీ ఈ డ్యామ్స్ లో మాత్రమే దొరుకుతుంది. మెయిన్ గా మినరల్స్ లేకపోతే మేకల బోన్స్ ఎదగకుండా నర్వస్ సిస్టమ్ కూడా డే బై డే పనిచేయడం ఆగిపోతుంది. ఇంకా మేకల యొక్క కండలు వీక్ అయిపోతాయి. సో దీనివల్ల మేకలు వాటి ప్రాణాలని అరిచేతుల్లో పెట్టుకుని డ్యామ్ ప్రయాణాన్ని సాగిస్తున్నాయి.